డాక్టర్, ఇప్పుడు సంకల్పం అనేది నిజంగానే చాలా మందికి తెలియదు. అసలు సంకల్పం అంటే ఏంటండి? సంకల్పము అనేది రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, నిత్యకృత్యాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అంటే పూజ మొదలైనటువంటి వాటిల్లో మనం చెప్పుకునే దాన్ని సంకల్పము అంటాం. మరొక కోణంలో మానసికంగా మనం ఏదైతే కోరికని కోరుకుంటున్నామో దాన్ని కూడా సంకల్పం అని అంటాం. సంకల్ప బలము అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం కదా. అలాగా మనసులో ఏదైతే కోరికని మనం తరచుగా ప్రేరణ చేస్తూ ఉంటామో ఆ ప్రేరణ వలన మనకి ఆ ఫలితం సిద్ధించడం అనే లక్షణం ఏర్పడుతుంది. అంటే మనకి ఇక్కడ ఆధునికంగా కూడా రిపిటేషన్ ఆఫ్ థాట్ అనేది సంకల్పం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది, కోరిక నెరవేరడానికి ఉపయోగపడుతుంది అనేది రీసెర్చ్ ద్వారా కూడా కనుక్కోవడం జరిగింది. కాబట్టి ఈ సంకల్పం అనే దానిలో మనసులో ఉన్న కోరిక విషయాన్ని కనుక ఆలోచించినట్లయితే అది సిద్ధించడము అనేది ఒక ఎత్తు. రెండవది, పూజ చేసేటప్పుడు మనం ఉన్న ప్రాంతము, ఏ ప్రాంతం నుంచి మనం ఉన్నామో ఆ ప్రాంతం గురించి చెప్పుకోవడం సంకల్పంలో, మన పేరు, ఏ గోత్రము, ఇవన్నీ చెప్పుకోవడం అనే విధానంలో మనకు ఆ సంకల్పం కనిపిస్తూ ఉంటుంది. ఇటు ఆలయాల్లో కానివ్వండి, ఇంటి దగ్గర కానివ్వండి, ఎక్కడైనా సరే పూజాదికాలు నిర్వహించేటప్పుడు, హోమాలు కానివ్వండి, ఏ ప్రక్రియలైనా సరే ఈ సంకల్పం అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనని గురించి మనం చెప్పుకోవడము అనేది ముఖ్యంగా అక్కడ కనిపించే స్వభావం, సంకల్పంలో ఉండే స్వభావం అది. మన గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి భగవంతుడికి అంటే, నేను ఏదైనా ఒక పని చేసేటప్పుడు చేసే వ్యక్తి ఎవరిని అనే విషయాన్ని ఎదుటివాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళ నుంచి సహకారం అందుతుంది. నేను ఏదో పని చేసేస్తున్నాను అంటే పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోతారు లౌకికంగా ఆలోచిస్తే. మరి భగవంతుడి విషయంలో ఆ రకమైన ఆలోచన ఉంటుందా అంటే ఉండదు. కానీ ఇది నా విజ్ఞత, నా వినయ విధేయతలను నేను అక్కడ ప్రదర్శించడం అనేది భగవంతుడికి గౌరవాన్ని అందించడము. నేను ఎవరికైనా ఏదైనా ఒక విషయాన్ని చెబుతూ ఉంటే నా గురించి నేను గౌరవాన్ని పొందడము అనే విషయం పక్కన పెడితే ఎదుటి వాళ్ళకి నేను గౌరవం ఇవ్వడం, అది నా గురించి నేను చెప్పడం అనేది ఎదుటివాళ్ళకి గౌరవం ఇవ్వడం. కాబట్టి ఈ సంకల్పం అనేది మనం ఏ ప్రదేశం నుంచి, ఏ కుటుంబం నుంచి వచ్చాము, ఏ గోత్రీకులము అనే విషయాలన్నింటినీ కూడా అక్కడ మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. తద్వారా వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే, కొంత సామాజిక జనానికి కూడా అర్థం అవ్వాలి అంటే ఒక బ్యాంక్ అకౌంట్ అని చెప్పాలి. మన పేరుతో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది పుణ్యం జమ చేసుకోవడానికి, ఆ అకౌంట్ నెంబర్ ఇస్తే అందులో జమ అవుతుంది. ఆ పేరుతో ఉన్నది కూడా ఒక్కొక్క సంకల్పానికి అంటే ఒక్కొక్క లక్ష్యంతో మనం ఏ లక్ష్యాలతో అయితే చేస్తుంటామో ఆ లక్ష్యానికి వేరువేరుగా అకౌంట్లు ఉంటాయనుకోవాలి. ఏమవుతుంది, మనము చేసే పని ఎందుకు చేస్తున్నాము అనేది చివరిలో వస్తుంది. ముందు మన విషయాలన్నీ కూడా చెప్పుకున్న తర్వాత సంకల్పంలో చివరిలో ఏ లక్ష్యంతో అయితే మనం పూజ చేస్తున్నామో అది చివరి వస్తుంది. ఆ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని బట్టి పుణ్యము అక్కడ జమ చేయబడుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఓకే అండి.